మాతృదేవో భవ. మాతాత్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమానకథాత్వమేవ సర్వం వృధైవ తవ పాదసుమే వినామే సర్వం వృధైవ. సంసార జీవనాన్ని సాగిస్తూనే సన్యాసిలాగా నిశ్చింతగా ఉండే అవగాహనను మనకు కల్పిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ, సాత్యవతేయుడైన వ్యాస మహర్షి రచించిన శ్రీ మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీత భాష్యంలో 910వ భాగానికి స్వాగతం. ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఎవ్వరితో నిమిత్తం లేకుండా మనలో మనం పొందగలిగిన ఆనందం ఎంత లోతైనదో, అది ఎంత ముఖ్యమైనదో, ఏది పొందితే మరి ఆనందం కోసం మనం వెంపర్లాడము, అంత గొప్ప ఆనందాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెడుతున్నాడు మీరు అదృష్టవంతుడు. ఎత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ. ఇదివరకు నుంచి మనం చెప్పుకున్నాము ఏదో శుభ్రమైన ప్రదేశం, సరైనటువంటి ఆశ్రమం, సమంకాయ శిరోగ్రీవం, ముక్కు కోసం చూస్తూ ఉండడం, ఒక దృష్టి నిలబడడం కోసం, ముక్కు కోసం ఏదో పురుషోత్తముడు ఉన్నాడని కాదు. అక్కడి నుంచి ముక్కు కోసం అభిషేకాలు చేసేది జలుబు వస్తుంది, నీ దృష్టి కుదరడం. కొంతమంది ఆ ముక్కు కోసమే చూస్తారు, కొంతమంది భూమధ్యంలో చూస్తారు, భ్రువోర్మధ్యే ధ్రువం అంటారు. కొంతమంది మనస్సు కళ్ళు మూసుకుని మనస్సులో చూస్తారు, రకరకాలు ఉన్నాయి. ఇందులో కొంచెం అందరికీ సులువైంది ఈ ముక్కు కోసం చూడడం, ఎందుకంటే భూమధ్యంలో చూడాలంటే అలా చూడాలి, కళ్ళు నెప్పెట్టేస్తాయి. సరే మనసులో చూడండి, ఇక కనిపించేటప్పుడు మనకు అప్సరసలు కనపడుతున్నారు, ఆత్మజ్ఞానం కలగట్లా అంచిన అది వద్దు. సామాన్యులందరికీ ఉపయోగపడే విషయాలు భగవద్గీతలో చెప్పడు, ఇదేదో పెద్దవాళ్ళ కోసం కాదు, జ్ఞానంలో స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి కాదు, ఇది మామూలు వాళ్ళకే, చాలా మామూలు విషయం ఇది. ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు భేదం లేకుండా అందరూ చేయొచ్చు. అసలు మనలోకి మనం చూసుకోవడానికి మించినటువంటి జీవిత సాఫల్యం లేదు, దాన్ని గ్రహించాలి. దానికి ఏది ఎత్ర ఉపరమతే చిత్తం, ఎక్కడైతే నీకు చిత్తం ఉపరమతే విశ్రాంతి చెందుతుందో. నిరుద్ధం యోగ సేవ, ఈ యోగాభ్యాసం చేత నిరుద్ధమై నిగ్రహింపబడి విశ్రాంతిని చెందుతుందో, అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలను తగ్గించి ప్రశాంతంగా ఉంటుందో. ఎత్ర చేయవ ఆత్మనా ఆత్మానం పశ్యన్, ఎక్కడైతే తనను తానే చూసుకుంటూ ఉండగలుగుతాడో ఈ యోగి, తనలోకి తానే చూసుకుంటూ తన ఆత్మను తానే చూసుకుంటూ, ఇంతవరకు తాను తనను చూస్తున్నది కూడా తానే అని. దీన్ని జడ్జి కృష్ణమూర్తి గారు ఇంగ్లీష్లో చక్క ది సెర్చర్ ఈ సెర్చర్ అంటారు. వెతికేవాడే వెతకబడుతున్నవాడు, నువ్వెవరి కోసం వెతుకుతున్నావు, నీకోసమే నీకు తెలియట్లా. ఆయన వేరే ఉన్నాడు అనుకుని వెతుకుతున్నావు, వేరే ఉన్నాడు అనుకుని వెతకడం ద్వైత భావన. వెతగ్గా వెతగ్గా ఎక్కడా కనపడకపోతే నువ్వేనో తెలుసుకోవడం అద్వైతం. ఎందుకంటే నీకు నువ్వు ఎలా కనపడతావు వేరే వాళ్ళు కనపడతారు, కానీ మనకు మనం కనపడాలంటే అద్దం ఉండాలి, శరీరం కనపడాలన్న ఆ అద్దములే ఈ శాస్త్రములు గ్రంథములు భగవద్గీతలు మా బోటిగాళ్ళు. మేము ఊరికే అద్దం లాంటి వాళ్ళం, నీ బదులు మేము ధ్యానం చేయం, వచ్చి నా కాళ్ళమే పడితే నేను చేసేది, నా ధ్యానం నేను చేసుకోవాలిగా మంచిది, ఎవరికి వారు చేసుకోవాల్సింది. పశ్యన్ ఆత్మని ఆత్మయందే చూస్తూ తుష్యతి సంతోషంగా ఉంటాడు. ఆ లోపలికి చూడడంలోనే ఆనందం అంతా ఉంది. ఎప్పటికైనా ఎన్ని అనుభవించినా ఎప్పటికైనా ఆ మార్గంలోకి మనం వెళ్ళవలసిందే. నాకే అనిపించింది ఒకసారి అమ్మవారి ముందు కూర్చుని ఏవో పూజ ఏదో చేస్తుంటే మధ్యలో ఓ పద్యం వచ్చింది, ఆభరణాలు మాని తిని అన్నముదింటయు నొక్క పూటయి, ఆభరణాలు వీడి తిని అన్నముదింటయు నొక్క పూటయి, శోభన వంచెల వయసు చూడగ ఏబది దాటే, శోభన వంచెల వయసు చూడగ ఏబది దాటే, సాహితీ వైభవముల్ మహాసభలు పంచెలు పళ్ళు పదాభివందనాల్లోభము బెట్టవి మదిని, సాహితీ వైభవముల్ మహాసభలు పంచెలు పళ్ళు పదాభివందనాల్లోభము బెట్టవి మదిని, లోనికి జూచును మాటి మాటికి. ఆభరణాలు తీసేసామమ్మా, విగ్రహాలు పగలగొట్టారన్న బాధలో మళ్ళీ దొడుక్కోలేదు, బాగానే ఉంది. మేము క్రమంగా అనంత తినడం మానేసాం, ఓ పూట తింటున్నాం, రెండో పూట ఎవరున్న పళ్ళు తిని సరిపెట్టుకున్నాం, అలా ఉండగలం అన్నమాట అని అర్థమవుతుంది. అనవసరంగా తిన్నామేమో 50 ఏళ్ల పాటు అనిపిస్తుంది. సరే శోభన వాంఛలు అయ్యాయి, అయిన ఏవో అయ్యాయి, ఇంకెందుకు 50 ఏళ్ళు దాటే ఇంకా అనవసరం, ఇక బాగుండదు కూడా.
ఇక సాహితీ వైభవాలు అక్కడో గౌరవం. ఇక ఇప్పుడే ఈ వృద్ధాప్యం వచ్చిన వదలని జాడ్యాలు ఇవి, నాకు ఇంకా సరైన గుర్తింపు రాల. ప్రపంచ తెలుగు మహాసభలకి నన్ను ప్రత్యేకించి పిలవందే నేను ఎందుకు కడతా, అక్కడ ఏముందని అనవసరం. ప్రభుత్వం చేస్తోంది ప్రజల తరఫుని. నా అవిష్ణు పృథివీపతిర్భవతి. ముఖ్యమంత్రి అంటే నా దృష్టిలో విష్ణువు. విష్ణు వంశ లేకుండా ముఖ్యమంత్రి కాడు. ఎవరైనా సరే ఆయన తప్పు చేస్తే ఆ పాపాలు ఆయనవి, కానీ ఆయన మనం గౌరవించాల్సింది, ఆయన ఆజ్ఞను మనం గౌరవించాల్సింది. ఆయన చెప్తే మనం ఎందుకు వెళ్ళాలి ప్రభుత్వం? ఏవో ఆరోపణలు ఇప్పుడు ప్రతిదాని మీద చేయొచ్చు, ఎవరు చేసినా చేయొచ్చు, తెలుగువారందరి బాధ్యత. వెళ్ళాం, విజయవంతం చేశాం, చాలు. మనం మన ఓపిక, మనకి ఇచ్చిన పాత్ర లేదు, మనకి 2 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు మంచిది. అక్కడ మళ్ళీ నాకు 5 నిమిషాలు ఇస్తారా, చాలు, అది ఇచ్చారు సంతోషించు. వివేకానందులకు 5 నిమిషాలే ఇచ్చారు, దున్నేశాడు. 5 నిమిషాల్లో చెప్పలేని వాడు 50 నిమిషాల్లో కూడా ఏమీ చెప్పలేడు. ఈ ఊరికే నిమిషాలు ప్రాధాన్యాలు ముందు. ఈ సాహిత్యవేత్తల్లో కూడా ఇదంతా చూశాను నేను, తిరుపతిలో ఉంది లోపలికారే ఇంతే పైకి చెప్పరు కానీ. ఎందుకు జరుగుతుంది ఇలాగా? పోలేదు మనస్సులోంచి, ఏం పోలేదు. మనం అంతా కవిత్వాలు రాసి లోకాన్ని ఉద్ధరిస్తాం. మనలోనే అసూయలు ద్వేషాలు పోలేదు. కులద్వేషాలు, ప్రాంతీయ ద్వేషాలు, మతద్వేషాలు, పుట్టి పొడుగు ద్వేషాలు, ఆడామొగా ద్వేషాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఎవరికి ప్రాధాన్యం ఇచ్చినా ఏదో ఒకటి లాగడం, ఫలానాది కాబట్టి ఇచ్చారన్న గొడవ. ఈ వైభవాలు పళ్ళు ఎంతకాలం ఇవి? వద్దు, ఇవన్నీ ఇంకా మనస్సును లోభం పెట్టలేవు. లోనికి చూచును మాటి మాటికి. ఎందుకోనమ్మా అంతర్ముఖ సమారాధ్య నీకోసం లోపలికి వెతుకుతోంది, దయచేసి కనపడవా తల్లి అని ఒక పరమహంస మార్గంలో ప్రార్థన చేస్తే అమ్మవారు తక్షణం పరిగెత్తుకు రాదండి మన గుండెల్లోకి. అలా పిలిచే భక్తుల కోసం కదా ఆవిడ చూస్తుంది, కొబ్బరికాయల కోసం చూస్తుంది ఆవిడ, కుంకుమ పొట్ల కోసం. ఇది యోగి లక్షణం. దీనికే మరింతగా మనకి మనస్సులో స్థిరపడడం కోసం ఒక మాట చెబుతాం. శంకరాచార్య స్వామి వేదాంతాన్ని మొత్తం సమగ్రమైన అవగాహనతో ప్రత్యేకం పచ్చి వేదాంతం అని చెప్పచ్చు. ఆ పచ్చి వేదాంతం అంతా 100 శ్లోకాలు రాశారు, దాన్ని శతశ్లోకి అంటారు. ఇన్ని చదవలేరేమో అనిపించింది పాపం, దశశ్లోకి అని 10 శ్లోకాలు రాశారు. ఏమిటో ఇది కూడా చదవలేరు కలియుగం మారు అని ఏకశ్లోకి అని 1 శ్లోకంలో రాశారు. ఈ 3 మీకు విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేసి పరివివరణ చేశారు గురువర్యులు వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అద్భుతమైనటువంటి తాత్పర్యాలతో పుస్తకం వేశారు. వారు చాలా మంచి పుస్తకాలు వేస్తున్నారు, చాలా మంచివి. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దొండపర్తి విశాఖపట్నం అంటే చాలా వెళ్ళిపోతుంది, ఒక కార్డు రాసి తెప్పించుకోండి. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దొండపర్తి విశాఖపట్నం శతస్సులోకి. ఈ ఆచార్యుల 5 ప్రకరణాలు అని ఏదో పెట్టారు దీనికి హెడ్డింగ్, ఆచార్యుల వారు 5 ప్రకరణాలు. మీరు శతశ్లోకి అని రాసిన అందులో మచ్చుకో శ్లోకం వదులుతున్నా, నేను చదివాను కాబట్టి. ఆత్మాం బోధేస్తరంగోస్మ్యహమితి గమనే భావయన్నాసనస్థక సంవిత్ సూత్రాను విద్ధో మణిరహమితి వాస్మీంద్రియార్థ ప్రతీతం దృష్టోస్మ్యాత్మావలోకాదితి సృజన విధౌ మగ్న ఆనంద సింధౌ అంతర్నిష్ఠో ముముక్షు సఖలు తనుభృతాం యోనయత్యేన మాయు. నేను చెలించిపోయానండి ఈ శ్లోకం చదివి. మీకు ఇంకొక చిత్రమైన విషయం చెబుతాను. ఏదో చదవడం అంటే ఇంటి దగ్గర కూర్చుని శ్రద్ధగా పేట అక్కల. నేను ఈ శతస్సులోకి పుస్తకం నాకు నా బజార్కి వెళ్ళే సంచిలో ఉంటుంది. హైదరాబాద్లో నేను వారానికో 10 రోజులకో ఒకసారి బజార్కి వెళ్ళి బ్యాంక్ పనులు, కిరాణం కొట్లు, ఇంట్లో వాళ్ళు చెప్పిన పనులు అన్నీ, కుట్టించుకునే పనులు అన్నీ, పట్టించుకునే పనులు అన్నీ చూసుకుని వచ్చేస్తాను మందు బిళ్ళలో. ఆ బజార్కి వెళ్ళేదంటే ఒక పుస్తకం పెట్టుకుంటాను, సమయం వృధా కాదు. ఎందుకంటే బ్యాంక్ ఎడతాం, అక్కడ ఏదో ఇచ్చాం, ఓ పావుగంట పడుతుంది. అక్కడ కూర్చుని ఊరికే మాటలు మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళు పాపం లక్షల లెక్కల్లో ఉంటారు, ఇబ్బంది పెడతారు. సెల్ ఫోన్ ఆపేస్తాను వెంటనే, మొహం మాట మీరు కూడా ఆపేయండి. బ్యాంక్ ఎడితే ఫోన్ ఆపకూడదు, వెంటనే ఆపేయాలి. బండి ఎక్కితే ఫోను, బ్యాంక్ ఎడితే ఫోన్ వెంటనే ఆపేయాలి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. అసలు ఈ బ్యాంకు ఉద్యోగులు నరకం చూస్తున్నారు ఇవాళ, వాళ్ళకి మామూలు తలనొప్పి కాదు ఇంకా. దానికి చూడు మన సెల్ ఫోన్లు మన గొడవలు వద్దు. అక్కడ ప్రశాంతం కూర్చుని వాళ్ళకి అప్పగించేసి వాళ్ళు ఏదో పని చేసి ఎలాగో మన మీద గౌరవం కాస్త ముందే చేసేస్తారు. ఇవ్వకపోయినా మీరు ప్రశాంతంగా చేయండి అమ్మా, ఏం పర్వాలేదని చెప్తాను. సమయం పెట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి పెద్ద నేను వచ్చి నేను ఎక్కువసేపు నిలబడి నరక్కల. నీ బ్యాంకులో ఉన్నప్పుడు నువ్వు కేవలం బ్యాంకు ఒక వినియోగదారుడివి, నువ్వు సహస్రావధానివి కాదు. అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు భార్యకి భర్త, సహస్రావధాని కాదు. అక్కడ అన్ని చోట్ల ఈ హోదా చూపించక్కర్లేదు మనం. అక్కడ బ్యాంకులో ఒక వినియోగదారుడు, అందరితో పాటు వరుసలో నుంచుంటాను నేను, ఏం పర్వాలేదు నాకు. అలా నుంచోడంలోనే ఆనందం ఉంది, సామాన్యుల్లో కలిసిపోవాలి.
ఓ పుస్తకం తీసుకుని అప్పుడు అలా తీసిన శ్లోకం ఇది. శతశ్లోకి చదివి అప్పుడు ఏకశ్లోకి అయింది, దశశ్లోకి అయింది, శతశ్లోకిలో కూడా 30 40 అయిపోయినాయి. అలా బజారు పనుల్లో మధ్యలో ఉన్న సమయంలో చదివితే ఇప్పటికి అందులో 100 శ్లోకాల పైన నేను చదవగలిగా. మరి మీరు చదవలేరు ఆ పుస్తకాల్లో, దానికి ప్రత్యేక సమయం కావాలా? ఎప్పుడు దొరికితే అప్పుడు పుస్తకం తీస్తే ఓ పేజీ అవుతుంది, నష్టమే ఉంది, ఒక సగం అవుతుంది. మళ్ళీ ఇంకోసారి చదువుతాం, ఓ మడత పెట్టు, ఒక్క చేవి అంటారు మడత పెట్టు, ఇంకో ఇంకోటిది ఒక ఐదు మొక్క ఇక్కడ పడే లేతే దానికి ఒక పెద్ద ప్రణాళిక వ్యవస్థ పెట్టుకుంటే ఎప్పటికీ తమలది ఇది. అలా చదివిన శ్లోకాల్లో ఎంత మంచిది ఉంది, ఆత్మాంబోధేస్తరంగోస్మ్యహమితి గమనే భావయన్. ఎప్పుడూ ఎత్రో పరమతే చిత్తం, ఆత్మనేవాత్మను ఆత్మానం పశ్యన్ ఆత్మని దుష్యతి. ఆత్మనే చూస్తూ ఆత్మలోనే ఉండడం ఎలాగా అంటే, నడుస్తున్నప్పుడు మనం అనుకోవాలట, శంకరాచార్య స్వామి చెబుతున్నారు గమనే భావయన్, నడుస్తున్నప్పుడు ఇలా అనుకోండి, ఆత్మాంబోధేస్తరంగోస్ ఆత్మ అనేటువంటి సాగరంలో పడి లేస్తూ ఉన్న తరంగాన్ని కాబట్టి మెట్లెక్కుతున్నా దిగుతున్నా, మెట్లెక్కుతున్నా దిగుతున్నా నడుస్తున్నా. ఇప్పుడు నేను ఆత్మసాగరంలోనే ఉన్నాను, ఇదే పెడుతున్నాను దిగుతున్నాను, తరంగం లేస్తుంది పడుతుంది, అలాగే నేను ఉంటాను పోతాను, ఏమిటట ఇంక మీకు చింత ఉండదు. అలాగే వస్తువులు అశ్రద్ధగా చూసుకోమని కాదు, అస్తమాన వస్తువులు చూసుకున్నా ప్రమాదమే, ఇందులో ఏదో ఉందిరానా బ్యాగ్ ఎవడో పట్టుకుపోతాడు. మనం చూసుకోకుండా ఉంటే వాడు చూడవు అంచేది. అప్పుడు ఉండాల్సింది ఆత్మజ్ఞానం, నేను ఆత్మసాగరంలో ప్రయాణం చేసే తరంగాన్ని ప్రయాణం చేస్తున్నాను కాబట్టి. సరే ప్రయాణం చేయడం, బ్యాంకులోకి వెళ్ళాం, కూర్చున్నాం ఒక చోట, ఓ పావుగంట కూర్చోండి, ఇప్పుడు అప్పుడే అవదండి, ఏ ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు మరి అవన్నీ రాయాలి, ఒక అరగంట పడుతుంది, కంగారు పెడితే అలాగా. మధ్యాహ్నం రాన అనవసరం, మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళాల్సింది, అంతకంటే అరగంట అక్కడ కూర్చుంటే పుస్తకం చదువుకోవచ్చుగా, శుభ్రంగా కాలిమి కాలేసుకుని కూర్చుని పుస్తకం చదువు. అప్పుడేం భావన చేయాలి, సంవిత్ సూత్రాను విద్ధో మణి రకమితివా. జ్ఞానం అనేటువంటి సూత్రానికి గుచ్చిన మణిని నేను ఇప్పుడు కూర్చున్నాను కదా, అప్పుడు గుచ్చబడిన మణి జ్ఞానసూత్రం నా మెడలో ఉంది, ఈ సృష్టి అనే కళ్యాణి మెడలో, అమ్మవారి మెడలో ఉన్న రత్నగ్రేవియే చింతాకలోలముక్త ఫలాన్విత అనేటువంటి మాలలో నేను ఒక మణిని. ఎంత అదృష్టం అండి, అమ్మవారి మెడలో మాలలో మణి. రామాయణ మహామాలారత్నం వందే అరుణాత్మజం, అదే చెప్పారు శంకరాచార్య. కూర్చున్నప్పుడు అమ్మవారి మెడలో ఉండేటువంటి ఆత్మజ్ఞానం, ఆత్మ అనేటువంటి మెడలో ఉండేటువంటి మాల, ఆత్మ అంటే అమ్మవారు, ఆ మెడలో ఉండే రత్నాల మాలలో నువ్వు రత్నం అనుకో, కూర్చున్నావు అలాగా. ఎందుకంటే రత్నం ప్రయాణం చేయదు, తరంగం లేచి పడుతుంది. ప్రయాణం చేసేటప్పుడు తరంగం, కూర్చున్నప్పుడు మెడలో ఉన్న మాలలో ఉండే ఒక రత్నం. అమ్మవారు మెడలో ఉన్న మనకేం బెంగ కూర్చున్నావు అలాగా, మన పని అవుతుంది, అమ్మవారు చూసుకుంటుంది ఆ పని. నీకు డబ్బులు పోదు, పని ఆలస్యం కాదు, మన గౌరవం పెరుగుతుంది. అసలు ఇంకా నేను ఎక్కువ చెబితే బాగుండదు కానీ ఒక్క మాట చెబుతాను మీ ధైర్యం కోసం, మీరు ఇలా ప్రవర్తిస్తే మీ చుట్టూ ఒక దివ్య తేజస్సు ఉంటుంది, అది మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంది, దాన్నే ఆరా అంటారు యోగశాస్త్రంలో. ఆరా తీసాం, ఆరా తీసామంటే అదే, ఆ వెనకాల ఏముందో చూడడమే ఆరా తీయడం, ఆ వెనకాల ఉండేదాన్ని ఆరా అంటారు. మహానుభావుల యొక్క క్యాలెండర్ చూడండి, వెనకాల తేజస్వి, ఆ తేజస్సు మన వెనకాల వస్తుంది. ఇంకా అన్నాం కదా దానికి కూర్చుని పక్క వాళ్ళని తేజస్సు ఉందా అనకూడదు, ఏముండదు, నలబలు ఉంటుంది. తేజస్సు కోసం కాదు నువ్వు చూడాల్సింది, నీ పను చేసుకుంటూ పో, అది నడుస్తుంది, అదే మనల్ని కాపాడుతుంది, మనకు తెలియదు ఆ విషయం. అందుకనే కూర్చున్నప్పుడు అలాగా సరే, శయన విధవు మగ్న ఆనంద సింధవు, ఇంటికి వచ్చాం మధ్యాహ్నం భోజనం చేసాం, కశ్యప కొనుకు లాగాం వేశాం, ఆనంద సింధవు మగ్న ఆనంద సాగరంలో పడుకున్నాను నేను, క్షీరసాగరంలో పడుకున్న శ్రీ మహావిష్ణువునే, క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాకల్ప్తాసనస్త స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షై ఆనందీన పునీయాత్ హరినళినగద శంఖపాణిర్ముకుంద. సాక్షాత్ శ్రీ మహావిష్ణువుతో మిమ్మల్ని మీరు పోల్చుకోండి, ఇదే అద్వైతం. మీ మంచం కాదు అది క్షీరసాగరం, ఆదిశేషుడు. అంతగా లక్ష్మీదేవి లేదని కూడా కాళ్ళ దగ్గర తరగడా పడేయండి, గొడవ ఉండదు. కొంత లక్ష్మీదేవి ఉంటే కానీ నిద్ర అట్టదు మరి కొంతమందికి, ఏం చేద్దాం. అందుకని శయన విధువు మగ్న ఆనంద సింధు ఆనంద సాగరంలో శయనించిన శ్రీ మహావిష్ణువు నేను అనుకోండి. ఇలా అనుకుంటే అంతర్నిష్ఠ దృష్టోస్మ్యాత్మావలోకాది, ఇక ఇంద్రియార్థ ప్రతీతు, ఏవో ఇంద్రియ భోగాలు అనుభవిస్తున్నాం అంటే అన్నం తింటున్నాం, కాఫీ తాగుతున్నాం, సన్మానాలు పొందుతున్నాం, స్త్రీ పురుష సంబంధాల్లో భోగాలు, దాంపత్య భోగాలు అనుభవిస్తున్నాం. అప్పుడు ఇంద్రియార్థ ప్రతీతో ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ ఉంటే ఆ దృష్టోస్మి ఆత్మావలోకాత్, ఈ భోగాలన్నీ అనుభవిస్తున్నది భగవంతుడే, ఆత్మయే, నేను కాదు, నా శరీరం నిమిత్త మాత్రంగా ఈ భోగాలు అనుభవిస్తుంది. ఊరికే కూర్చున్నప్పుడు సూత్రంలో మణి, పనులు చేస్తూ ఉన్నప్పుడు దృష్టోస్మి ఆత్మావలోకాత్, నేను మాట్లాడుతున్నది యజమానితో కాదు శ్రీ మహావిష్ణువుతో, నేను పని చేస్తున్న పుస్తకం ఇది, సరస్వతి చేతుల్లో పుస్తకం, నా ఎదురుగా ఉన్న కంప్యూటర్ సాక్షాత్ కనకదుర్గ పీఠం,
నేను ఇలా నొక్కుతున్నాను ఇలా కదుపుతున్నాను, అప్పుడప్పుడు ఏదో చేతులు ఇలా కదుపుతూ ఉంటారు, కంప్యూటర్ అది ఎలక, వినాయకుడు ఎలక, అది వినాయకుడు ఇది ఎలక, ఎలక కదిలితే ఆయన కదులుతాడు. ఇది మౌస్ కాదు, మూషికం, అది కంప్యూటర్ కాదు, వినాయకుడు. ఈ పక్కన ఉన్న డబ్బాలు కావు ఆయన చెవులు. ఇలా అనుకో, ఇది శుక్లాంబరం, దాని మీద తెల్ల కవరే కప్పుతారు. శశివర్ణము కంప్యూటర్ తెర, చంద్రుడు రంగులో ఉంటుంది, మధ్యలో బూడిద రంగు, చుట్టూ తెలుపు. అచ్చం వినాయకుడే, నేను అందుకే సాగరకోశలో దండకం రాశాను వినాయకుడితో పోలుస్తూ, కంప్యూటర్ దండకం. ఈ కదిపేది మూషికం, మూషికం ఎలక సిరిగ్గా ఉంటుంది, మోసు. అందుకని మూషికం కదిలితే వినాయకుడు కదులుతాడు. ఈ భావన ఉంటే అంతర్నిష్ఠో ముముక్షు సకలు తనుభృతాం యోనయత్యేనమాయు. ఆ అంతర్నిష్ఠుడైన ముముక్షువు ఈ శరీరధారులందరిలోకి ఎంతకాలం ఆయుర్దాయం వాడు జీవితం గడిపినా అంతకాలము వాడు ముక్తుడే. ఇక వాడికి వేరే ముక్తి ఒకటి ఇవ్వక్కల. ఇది యత్రోపరమతి. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతదాత్మన్యేవ వశంనయేత్. ఇందాక శ్లోకం విన్నవాళ్ళకు ఒక అనుమానం వస్తుంది. ఎక్కడ మనస్సు విశ్రాంతి పొందుతుందో అంటున్నారంటే, అసలు విశ్రాంతి పొందితే కదా దీని దుంపదెగ అస్తమానం పరిగెడుతూనే ఉంది. దానికి ఉపాయం చెబుతున్నాడు ఎంత గొప్ప ఉపాధ్యాయుడు కృష్ణుడు. మనస్సు పరిగెడుతుందా? ఓ పని చేయి, నువ్వు కూడా పరిగెట్టు. యతో యతో నిశ్చరతి మనః చంచలం అస్థిరం. ఎందుకంటే అర్జునుడు అడిగాడు, ప్రమాది బలవ దృఢం, చాలా ఇది నాశనం చేసేస్తుంది మనుషు, బలవత్తరం దృఢం వాయోరేవసు దుష్కరం. గాలి నాపడం ఎంత కష్టమో ఇది ఎంత కష్టంగా ఉంది. అవును అవును అర్జున, నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. నేను చెబుతున్నాక ఉపాయం, ఆ ప్రయత్నం చేయి. యతో యతో నిశ్చరతి, ఎక్కడెక్కడి నుంచి మనస్సు బయటకెడుతుందో, నిశ్చరతి మనహ చంచలం అస్థిరం. అది చంచలం అస్థిరం, దాని లక్షణం అది పెడుతుంది. దాని లక్షణం మార్చాలని చూడకు నువ్వు. నువ్వేం చేయి, అది వెళ్ళిన కొద్దీ నువ్వు కూడా వెళ్ళి తతస్తతో నియమ్య, అక్కడక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకోవడం. ఏ తదా ఆత్మన్యేవ వశమునయే, మళ్ళీ ఆత్మలో గెంటాయి. ఎందుకు ఈ ఆలోచనలన్నీ? కావాలంటే మీరు దీనికి అభ్యాసం నేను చేసి చెబుతున్నా. ఒక్కసారి మనస్సు అలా వెళ్ళిపోయినప్పుడు మీరు గమనించండి, పొద్దున్నే మంచమే పడుకున్నాం అనుకుందాం. ఉదాహరణకు దోమ కుట్టింది, కుట్టగానే మనకి ఏమిటో దోమలు, గుడ్ నైట్ తేవాల్సింది. గుడ్ నైట్ అనగానే ఇది తెమ్మని చెప్పానుగా ఇంట్లో, ఎందుకు ఎవరు లేరు అక్కడ, భార్య లేదు, కానీ చెప్పినా ఇది ఎందు, ఇది పెద్ద గొడవ అయిపోయింది, అసలు దీన్ని చేసుకోవడం తప్పైపోయింది. అక్కడి నుంచి ఏమిటో 27వ సంబంధం పెళ్లి కూతురు చేసుకుంటే బాగుండేది, అక్కడి నుంచి ఏమిటో అలా చేసుకునే వాళ్ళే బాగుంది, అక్కడ అమ్మాయి అమెరికాలో ఉంది, ఇప్పుడు ఎలా ఉందో, దోమ కుట్టడం ఆలోచన అంతవరకు వెళ్ళింది అంటే అమెరికా అమ్మాయి వరకు వెళ్ళింది. దోమకి అమెరికాకి సంబంధం ఉందా? మన మనస్సు ఇంతే పిచ్చిది. ఇప్పుడు చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే, దోమ గుడ్ నైట్ భార్యకి చెప్పడం, ఆవిడ కొనకపోవడం, వినకపోవడం, ఇంకో పెళ్ళి, 27వ సంబంధం, ఆవిడ అమెరికాలో ఉండడం, అక్కడేదో ఇదో, ఇలా ఎలా వెళ్ళావో ముందుకు అలాగే వెనక్కిరా, మళ్ళీ అక్కడికి వెళ్ళు. ఆ మూల పెద్ద ఆలోచన, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కిరా. ఒక్కసారి నిన్ను చూసి నువ్వు నవ్వుకుంటావు, ఏమిటి పిచ్చి దోమ కొట్టడానికి అమెరికాకి సంబంధం, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాం మనం. ఈ ఆలోచన ఇలా 4 సార్లు చేస్తే ఇక నీ మనస్సు నీ మాట పెట్టు. ఇప్పుడు మొదలైనప్పుడే ఈ దోమ కుట్టడం దగ్గర నుంచి ముందుకు ఎడుతుందే, గుడ్ నైట్ తేలేదా, రేపొద్దున చూసుకోవచ్చు కదా, ఇప్పుడు రాత్రికి రాత్రి ఎవరు గుడ్ నైట్లు తేరే కదా, రేపొద్దున చూసుకోవచ్చు కదా అని వదిలేసి ఇక ఇక ఈ మనసు వెళ్ళదు. అందుకని అక్కడక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకురా. ఆత్మన్యేవ వశమునయే. అలా ఎలాగా చీకట్లో ఉన్నాడు బాలుడు, వెళ్ళాడు ఆడుకుంటున్నాడు, తల్లిదండ్రులు కంగారు పడతారు. ఈ కంగారు పడి అనవసరంగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకుండా వెళ్ళి టార్చర్ వేసుకుని అక్కడికి వెళ్ళాలి. వాడు రమ్మంటే రాడు, నాకు బాగుంది నాన్నగారు అంటాడు. నువ్వు నువ్వు దీపం వేసుకున్నాడు, నా తండ్రి తన పనులన్నీ మానుకుని నా కోసం దీపం వేసుకుని ఇక్కడికి వచ్చాడు దీపం పట్టుకుని అని ముందు గౌరవం కలుగుతుంది. కాసేపు ఆ దీపం అటు ఇటు చూపించు, బాగుందమ్మా చాలా బాగుందా, ఇక్కడ పచ్చగడ్డ అమ్మా పాములు అవి ఉంటాయి, వచ్చేసి అక్కడ చూడు, ఆ దీపం ఉన్న చూడ చూడు, పెద్ద లేట్ ఉంది, ఎంత బాగుందో అక్కడికి ఎడదాందా అంటే మనం కూడా వచ్చేస్తాడు. మనస్సు చిన్నపిల్లలాంటిది, మనస్సుకి ఎప్పుడు వైవిధ్యం కావాలి. ఎందుకు చిన్నపిల్లాడు అక్కడికి ఎడతాడండి, పైగా వద్దన్న చోటకి పెడతారు, వాళ్ళకి వైవిధ్యం కావాలి, మనస్సుకు వైవిధ్యం కావాలి. మన పూజల్లో పురస్కారాల్లో ఆ వైవిధ్యం ఉంది. ఎంత అదృష్టం ఈ దేశంలో పుట్టడం. ఈ మధుర స్వరార్చనములు ఈ కమనీయ కవిత్వ సంపదలు. ఒక మధురమైన సంగీతం విన్నాను నేను నా ఉపన్యాసానికి ముందు ఎక్కడో పెట్టారు, అప్పుడు దోషింది ఈ పద్యం. మా అమ్మకి నమస్కారం చేసుకున్నా, ఈ దేశంలో పుట్టించి ఎంత గొప్ప అదృష్టం కలిగించావమ్మా. ఈ మధుర స్వరార్చనములు ఈ కమనీయ కవిత్వ సంపదలు ఈ మురిపాల దేవతలు ఈ 16 మఘోపచారములు ఈ మురిపాల దేవతలు ఈ 16 మఘోపచారములు ఈ మమకార బంధములు అమ్మా ఈ మమకార బంధములు ఈ నదులు ఈ సరసులు సముద్ర ఈ నదులు సరసులు సముద్రములు నీ మఖనీయ గర్భమున నే జనించుటగాదే చేకురెన్. నీ పవిత్రమైన గర్భంలో నేను పుట్టడం వల్ల కదమ్మా ఇంత అదృష్టం కలిగింది. ఇంత గొప్ప సంగీతం ఏ దేశంలో ఉంది? నా దేశంలో తప్ప.
ఇన్ని కావ్యాలు ఏ దేశంలో ఉన్నాయి? నా దేశంలో తప్ప, నా ఆంధ్ర భాషలో తప్ప. ఇంతమంది దేవతలు, ముక్కోటి దేవతలు ఎవరుకున్నారు? నా హిందువులకి తప్ప. ఈ 16 ఉపచారాలు ఏ మతంలో ఎవరు చెప్పారు? ఒట్టినే ప్రార్థన చేయడం తప్ప. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం పాద్యం సమర్పయామి, ధూపం ఆగ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం, మంత్రపుష్పం, ప్రదక్షిణం, ఎన్ని ఉన్నాయండి. ఇన్ని ఉపచారాలు చిన్నపిల్లలకు చేసినట్టుగా దేవుడికి చేయడం ఎంత అనుభూతి, ఎంత గొప్ప సంస్కృతి నాది. అంతేకాదు ఈ మమకార బంధములు, పిల్లాడు వెళ్ళిపోయాడు ఏమిటో, ఇంకా రాలేదు, పొద్దున అనగా వెళ్ళాడు. అలా ఏడిచే తల్లి అమెరికాలో ఉండదు. రాగానే హాయ్, తల్లి హాయ్, బిడ్డ హాయ్, ఇద్దరు కలిసి జాయ్. అడగరు. మనకి ఇక్కడ ఎంత అదృష్టం అండి, మన కోసం చూసే తల్లులు, భార్యలు, తండ్రులు, భర్తలు, పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. వీటినే మనం పోగొట్టుకునేది. అన్నిటికి మించి ఈ నదులు, ఈ సరస్సులు, ఈ సముద్రములు ఇప్పుడు అవి లేకుండా పోయి ఈ చెరువులు, కాలువలు, కుంటలు, నదులు, సరస్సులు, సముద్రాలు, ప్రతి ఊళ్ళో ఓ చెరువు, చెరువు చుట్టూ జనం, చెరువు దగ్గరికి నీళ్ళకెళ్ళేవాళ్ళు, వాళ్ళని చూసేవాళ్ళు, నీళ్ళు ముంచుకుంటూ పాటలు, నీళ్లు తెస్తూ పాటలు, జారి పడితే పాటలు. ఇంత ఆనందం ఎక్కడుంది భారతదేశంలో తప్ప. అందుకని ఈ భారతదేశంలో అందున ఆంధ్రదేశంలో అందున పశ్చిమ గోదావరి జిల్లాలో అందున బోడపాడనే అగ్రహారంలో పుట్టించే తల్లి నేను ఎంత అదృష్టవంతుణ్ణి. నీ మహనీయ గర్భమునే జనించుట కాదే చేకూరేను. ఇక్కడ కాకుండా ఇంకో చోట పుట్టింటే నా బతుకేమైపోయేదమ్మా. ఇంత వైవిధ్యభరితమైన జీవితం మీకు హిందూ ధర్మంలో మాత్రమే, భక్తిగా మనం చేసే పూజా పురస్కారాల్లో మాత్రమే ఉంది తల్లి. అవి మానకూడదు, అవి చెయ్యాలి, అర్థం తెలుసుకుని చెయ్యాలి. తెలుగు భాష అంతే, అంత అర్థవంతమైన భాష, దాన్ని సార్థకం చేయడం మీ చేతుల్లో.